హలో ఫ్రెండ్, వెల్కమ్ టు ఎల్ఆర్ మీడియా. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని తానే స్వయంగా వెల్లడిస్తూ గురువారం నాడు ఓ ప్రకటనను విడుదల చేశారు. గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ సమయంలో తన వెన్నుపూసకు తీవ్ర గాయాలు కావటంతో తరచూ తనను వెన్నునొప్పి బాధిస్తోందని, ఇటీవలి కాలంలో ఎన్నికల ప్రచార సమయంలో బాగా అశ్రద్ధ చేయడం వలన ఆ గాయాల నొప్పి తీవ్రత మరింత పెరిగిందని, డాక్టర్లు సర్జరీ తప్పదని సలహా ఇచ్చినప్పటికీ సాంప్రదాయ వైద్యంపై ఉన్న నమ్మకంతో ఆ దిశగానే ముందుకు వెళ్తున్నానని చెప్పారు. గత కొన్ని రోజులుగా మళ్లీ వెన్నునొప్పి తీవ్రమైందని, దానికి ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ కారణంగానే గత 3 రోజులుగా ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని చెప్పారు. ఈ కారణంగానే విజయవాడలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి తాను హాజరు కాలేకపోతున్నానని అన్నారు. అయితే మీడియా స్వేచ్ఛ కోసం చేస్తున్న ఈ పోరాటానికి తన మద్దతు తప్పకుండా ఉంటుందని ఈ ప్రకటనలో పేర్కొన్నారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.